అవోళ్ళ కర్వాచౌతి పండుగ అంటే ఎరకైనా నోళ్ళ మీకు మొగన్ హౌసు గట్టిగా ఉండాలని పొద్దున్నాక ఉపాసం ఉండి పొద్దుకినాక జల్లెడలా చంద్రుని చూసి అట మొగన్ ముఖం చూస్తారు ఆడోళ్ళు అదే నోల్లా మానోళ్ళు వరలక్ష్మి వ్రతాలని చేస్తుంటారు కదా సేమ్ గట్నే అనుకోరాదుర్రీ గటు మీది బాజుకున్న రాష్ట్రాలల్లో చాలా మంది కర్వాచౌతి పండుగ వేసుకుంటారు గట్నే మొన్నగా యూపీ రాష్ట్రం కౌశంబీ కాడవగామే కర్వాచౌతు పూజ పూర్తి చేసి జల్లెడ బట్టి మొగన్ ముఖం మంచిగా చూసింది మరి శేషణ పూజకు పవర్ ఉంటదా లేదా అని పరీక్ష పెట్టాలని చూసిందో ఏమో గానీ మహాపతివత మర్డర్ స్టోరీ ఏందో యూపీ రాష్ట్రం కౌశంబీ జిల్లా ఇస్మాయిల్పూర్ లో జరిగింది మహాపతివ్రత మర్డర్ స్టోరీ ఇగో దావుకాన్ల బెడ్ మీద వండుకొని ముక్కుల పైపులు పెట్టుకుని ఆఖరి మాటలు మాట్లాడుతున్న చూడు ఈయన పేరు శైలేషు ఈయన నిండు నూరేళ్ళు సల్లగా బతకాలని ఈయన హౌస్ కోసం పొద్దుగాల పొద్దు ఇంకా ఉపాసం ఉండి కర్వాచౌత్తు పూజ చేసిందట ఇంటి ఆమె సవిత ఇక పొద్దీకంగానే అన్నంలో ఇసం కలిపి ముద్దు ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా గోరు ముద్దలు పెట్టిందట అదే అన్నం ఈ అన్నం దీనుడు అయిపోయినాక జరగా రాజక్కోలింటికి వైరాపోవయ్యా పొద్దుగాల ఐదు వందలు బదిలాడినా ఆమెను అని పంపించి తుర్రుమని పరారయిందట పాపం దావకానికి వేసుకపోయినా పానం దక్కలేదట మరి పొద్దుగాల మొగడు మంచిగుండాలని పూజ చేసి పొద్దుకి ఈసం ఇసం కలిపింది అని అంటే ఇద్దరాల మొగలు నడమ ఎందుకో జవడం పుట్టిందట పొద్దుకంగా ఈ అటు అన్నం అన్నంలో ఇసం పెట్టి చంపిందట పూజలు బరాబరే పంచాదులు బరాబరే అన్నట్టు మొత్తానికి పూజ సక్సెస్ అయింది ఫలితం ఫెయిల్ అన్నట్టు చూసిరు కదా ఎంత మొగుడు బాగుండాలని పూజలు వ్రతాలు చేసినా అవన్నీ వాళ్ళ కోపం కట్టలు తెంచుకునే వరకే ఆపుతాయి తెగిందంటే గిట్లుంటుందన్నట్టు కథ